రాష్ట్రాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ దుష్ప్రచారం ప్రజలందరికీ అర్థమవుతుంది. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి అందరూ ఊరంతా ఓట్లేసాం ఇలా అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. అంటే కేఏ పాల్తో ఫ్రెండ్షిప్ ఎక్కువైంది జగన్మోహన్ రెడ్డి. పాల్ గారు కూడా చెప్తున్నారు కదా, నేను ఎంపీ అయిపోయిన విశాఖపట్నం అసలు అవి కౌంటింగ్ అక్కర్లేదు. అంటే ఒక దుష్ప్రచారాన్ని తీసుకెళ్ళి కౌంటింగ్ సమయంలో మరి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి కౌంటింగ్ ఆపాలని ఒక ఎత్తుగడ, అన్నింటికంట ఉద్యోగస్తులు ఏదైతే ఓట్లు ఉన్నాయో బ్యాలెట్స్ వాటన్నింటి మీద కూడా ఏదో రకంగా ఆ ఓటింగ్ పడకుండా గొడవ చేయాలన్నది ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. దానికి కూడా రౌడీ షీటర్లో పోలీసు కేసు ఉన్న వాళ్ళని ఏజెంట్లు పెట్టారు. మేము ఎలక్షన్ ఆఫీసులో ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ మీడియా ద్వారా, ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద ఏవైతేమైనా కేసులు ఉన్నాయా లేదా అన్నది అది స్ట్రిక్ట్గా ఎస్పీ గారు కూడా కింది స్థాయిని ఎస్ఐనంటే దానికి బాధ్యం చేసి రిపోర్ట్ పెట్టమని అడగవలసిందిగా ఈరోజే నేను కోరడం జరిగింది. ఎంచేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒత్తిడి ఉండడం వలన వాళ్ళు తీసుకొట్టారు. తెలుగుదేశం పార్టీ అవునండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అవునండి, జనసేన అవునండి, బీజేపీ అవునండి, అటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా బూతుల్లో స్థానం ఇవ్వకూడదు. రెండవది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇండిపెండెంట్ దగ్గర ఇవి తీసుకుని వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్ దగ్గరికి వచ్చినప్పుడు కొంత రూల్ పొజిషన్ ఉంది, వాళ్ళు ఏమి ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు ఎలక్షన్లో, ఖర్చు అసలు అయిందా లేదా, ఏమి అవ్వలేదంటే అతను కావాలని వేసినట్లు లెక్క, ఖర్చు అయింది అంటే ప్రజల కోసం వేసినట్లు లెక్క. ఆ యాంగిల్లో కూడా ఆలోచించి వాళ్ళ అభ్యర్థిత్వ వాళ్ళ ఏజెంట్స్ని కూడా రిజెక్ట్ చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఒత్తిడితో జనాలను అక్కడ పెంచి ప్రాబ్లం క్రియేట్ చేసి, అల్లరి క్రియేట్ చేసి, ఆ ఎలక్షన్ కౌంటింగ్ ఆఫీసర్ మీద ఒత్తిడి క్రియేట్ చేసి మరి ఇవన్నిటినీ కూడా పోలింగ్ మన ఎంప్లాయీస్ చేసిన ఓటింగ్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటి మీద కూడా జరగకుండా చూడాలని దురుద్దేశంతో ఉన్నారు. కానీ అవి జరగదు. ప్రభుత్వం కానీ డీజీ కానీ అందరూ కూడా మరి ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నారు. ఏ విధమైన పొరపాట్లు జరిగినా బాధ్యులు వాళ్ళే అవుతారు కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి కాబట్టి అతను ఎలక్షన్ ఏదో విధంగా పాడు చేయాలన్న దురుద్దేశం కుట్రతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వాళ్ళకి పడకుండా డిస్టర్బ్ చేయండి, డిస్క్వాలిఫై చేయించండి. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఆదేశాలు. అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ చట్టాన్ని కానీ మీరు ఎవరో కూడా గౌరవించరు వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది క్షుణ్ణంగా సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్తో అర్థమవుతుంది.